మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణం రెండో నంబర్ మైదానంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి స్మారకార్థం పెద్దపల్లి పార్లమెంట్ టీ20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నిన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశకృష్ణలు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీలు బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జరగనున్నాయి. వెంకటస్వామి బెల్లంపల్లి పెద్దపల్లి నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ మన బెల్లంపల్లిలో 4వ తారీఖు నుంచి మొదలైంది. ఈ టోర్నమెంట్లు చాలా చక్కగా జరుగుతుంది, చాలా చక్కని ఆర్గనైజింగ్. మంచిగా మన కాకా వెంకటస్వామి గారి కుమారులైన మన ఎమ్మెల్యే సార్లు ఇద్దరు, వివేక్ సార్ అండ్ వినోద్ సార్ ఇద్దరు అన్ని టీంలకి 3 కిట్లు ఇవ్వడం జరిగింది. ఆ కిట్లతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కూడా బయటికి వచ్చి మంచి క్రీడా ఉత్సాహంతో మంచి క్రీడలను ఆస్వాదిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గంలో మంచి క్రీడా వాతావరణం నెలకొంది. మంచి ప్లేయర్లు కూడా ఇంత మంచి సపోర్ట్తో బయటకు వస్తున్నారు. ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్లేయర్లకి మరియు అలాగే ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసిన మన కాకా వెంకటస్వామి గారి కుమారులైన వివేక్ సార్ గారికి మరియు వినోద్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే మా బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో 700 తీసుకుని ఎవరికి వాళ్ళ సపరేట్గా కిట్స్ ప్రొవైడ్ చేసి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకు ఇక్కడ అంతా సర్వీస్ అంతా వాటర్ కానీ ఏదైనా కానీ అన్నీ చూసి చేసినందుకు టోర్నమెంట్ చాలా ముందుకు మంచి రన్ అవుతుంది. సపరేట్ టెంపరింగ్ కానీ స్కోరింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని కోరుకుంటున్నాను.